బట్టి విక్రమార్కుని కథలు పార్ట్ టూ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నిర్మల పవన్ వెల్కమ్ బ్యాక్ టు భారతి బ్లాగ్స్ లెవెల్ బట్టి విక్రమార్కుని కథలో పార్ట్ వన్ విన్నాం కదా ఫ్రెండ్స్ పార్ట్ టూ వివరించబోతున్నాను పార్ట్ టూ వివరించబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఇలా మీరు నొక్కడం వలన నేను పెట్టే నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు అందుతాయి నన్ను ఇంతవరకు మీరు అందరూ ఆదరాభిమానులతో ఆదరిస్తున్నందుకు ధన్యవాదములు ఫ్రెండ్స్ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి పార్ట్ వన్లో ఇంద్రుడు భూలోకానికి సగౌరవంగా విక్రమార్కుని పంపించేశాడు కదా తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం విక్రమార్కుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు బట్టి ఇంతలో దివ్యరథం వచ్చి కోట బయట ఆగింది అప్పుడు బట్టి విక్రమార్కుని రాకకు ఆనందించి అన్నగారికి ఘనస్వాగతం ఇచ్చి లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడు విక్రమార్కుడిని బట్టితో ఓ సోదర ఈ సింహాసనం మీద కూర్చొని నేను వెయ్యి సంవత్సరాలు రాజ్యపాలన చేయాలని ఉంది అన్న సోదరుని మాటలకు బట్టి సంతోషించాడు అంతలోనే కొంచెం బాధపడ్డాడు విక్రమార్కుడు బట్టితో సోదరు ఎందుకు అలా ఉన్నావు అని ప్రశ్నించాడు దానికి బట్టి ప్రభు మీరు ఒక్కరు మాత్రమే వెయ్యి సంవత్సరాలు బ్రతికి ఉండడానికి వరం పొందారు నా గురించి మర్చిపోయారు అని అన్నాడు అప్పుడు విక్రమార్కుడు స్వర్గలోకానికి వెళ్ళడంతో నన్ను నేనే మర్చిపోయాను అని సమాధానంగా పలికాడు విక్రమార్కుడు ఇప్పుడు నువ్వు బాధపడి ప్రయోజనం లేదు దీనికి ఏం చేస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించి చెప్పు ఆ విధంగా చేద్దాం అన్నాడు ఆ రోజు రాత్రి బట్టి చాలాసేపు నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే కాళికాదేవి గుడికి తన భక్తి చేత మాతను మెప్పించి వరాన్ని పొందాలని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా బట్టి కాళికాదేవి గుడికి వెళ్ళాడు అది రాత్రి సమయం కావడంతో ఆ దేవత రాజ్య పరీక్షకు వెళ్ళడంతో బట్టి ఒక చోట కూర్చొని దేవిని ప్రార్థించడం ప్రారంభించాడు కొంతసేపటి తర్వాత ఆమె రాజ్యసంచారం ముగించుకొని గుడి లోపలికి వచ్చింది అప్పటికే అక్కడ దేవిని ప్రార్థిస్తూ ఉన్న బట్టిని చూసి కుమారా నీకొచ్చిన ఆపద ఏమిటి అని అడిగింది అప్పుడు బట్టి దేవేంద్రుని సభకు వెళ్ళిన విక్రమార్కుడు వెయ్యి సంవత్సరాల పాలన చేయడానికి పొందిన వరాన్ని గూర్చి చెప్పాడు ఇంకా ఇలా కొనసాగిస్తూ నేను నా సోదరుడిని వదిలి జీవించలేను నన్ను వదిలి నా సోదరుడు జీవించలేడు కాబట్టి నేను రెండు వేల సంవత్సరాలు జీవించేలా వరమివ్వు అని అడిగాడు దానికి కాళికాదేవి నీవు నీ సోదరుడు తలని తీసుకొస్తే నీకు అలాగే వరమిస్తాను అన్నది బట్టి చాలాసేపు ఆలోచించి వేగంగా షయ్యామందిరానికి వెళ్ళి విక్రమార్కుడిని లేపి కాళికామాత చెప్పిన విషయాన్ని చెప్పాడు ఆ సంగతి విని విక్రమార్కుడు సంతోషించి నా తలను ఇప్పుడే నరికి నువ్వు వరము పొందు అని అన్నాడు అప్పుడు సోదరుడు చెప్పిన ప్రకారం అన్న తల నరికి తీసుకెళ్లి కాళికామాత ముందు నిలిపాడు అంతటా దేవి సంతోషపడి నువ్వు కోరిన వరాన్ని ప్రసాదించాను అన్న వెంటనే బట్టి పగలబడి నవ్వాడు దీనికి కాళికాదేవి ఎందుకు దీనికి కాళికాదేవి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది అప్పుడు బట్టి ఇంద్రుడి నుండి వరం పొందిన నా సోదరి స్థితి అలా అయ్యింది ఇంకా నా స్థితి ఎలా ఉంటుందో అని అనుకొని నవ్వుతున్నానని చెప్పాడు బట్టి మాటలు విన్న కాళికా మాత నీ వాక్చాతుర్యానికి మెచ్చాను మరొక వరం ఏదైనా కోరుకో అంది వెంటనే తల్లి నేను నా సోదరుడు కలిసి రాజ్యపాలన చేయాలని అనుకున్నాం విక్రమార్కుడు లేకుండా నేను ఈ లోకంలో జీవించలేను అందుకే నా సోదరుడిని బ్రతికించు అని వరం కోరుకున్నాడు కాళికామాత బట్టికి గల సోదర ప్రేమకు సంతోషించి వారిని దీవించి మాయమైంది వరం పొందిన బట్టి చాలా ఆనందంగా సోదరుడి దగ్గరకు వెళ్ళి తాను రెండు వేల ఏండ్లు జీవించడానికి వరం పొందానని చెప్పాడు ముందుగా విక్రమార్కుడు ఆ విషయానికి సంతోషపడినా తర్వాత కొంత బాధపడ్డాడు విక్రమార్కుడు ఎందుకో విచారిస్తున్నాడని గమనించాడు బట్టి దానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు విక్రమార్కుడు నన్ను వదిలి ఉండలేకనే కదా నువ్వు కూడా వరం పొందావు అలాంటిది నన్ను వదిలి నువ్వు వెయ్యి సంవత్సరాలు ఎలా జీవించగలవు అని ప్రశ్నించాడు అప్పుడు బట్టి చాలాసేపు ఆలోచించి సోదరా నాకు ఒక ఆలోచన వచ్చింది దాని ప్రకారం చేస్తే మీరు కూడా నాతో పాటు రెండు వేల సంవత్సరాలు జీవించవచ్చు నేను మరొక వెయ్యి సంవత్సరాలు వరం పొందింది రాజ్యపాలన కాంక్ష ఉండడం వలన దేవేంద్రుడు మీకు ఇచ్చిన వరం వెయ్యి సంవత్సరాలు కాబట్టి మన ఒక సంవత్సరంలో ఆరు నెలలు మీరు రాజ్యప ఆరు నెలలు మీరు రాజ్యపాలన చేసేటట్లు మిగిలిన ఆరు నెలలు వనవిహారణకి తీర్థయాత్రలకు వెళ్ళి కాలం గడిపే విధంగా చేయడం వలన ఇద్దరము రెండు వేల సంవత్సరాలు జీవించవచ్చు అని నాకు తోచిన సలహా మీకు నచ్చితే సరే అన్నాడు బట్టి సలహా నచ్చడంతో విక్రమార్కుడు కూడా అంగీకరించాడు అలా వారు ఇద్దరూ చెరొక ఆరు నెలలు వంతున రాజ్యపాలన చేయడం ప్రారంభించాడు చాలా సంవత్సరాల క్రితం ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో ఒక కోరిక కోరింది అది ఏమిటంటే లోకంలో ఎవ్వరూ చెప్పుకోని కథలను చెప్పమని అడిగింది శంకరుడు ఆమె కోరికను తీర్చడానికి ఆ రాత్రి పార్వతికి చాలా కథలను చెప్పడం ప్రారంభించాడు అలా రాత్రి నుంచి తెల్లవారే వరకు చెబుతూనే ఉన్నాడు ఆ గుడి పూజారి రాత్రి వరకు కూడా గుడిలోనే ఉండి గుడి తలుపులు వేసి వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళాక గాని అతడికి ప్రసాదంతో ఉన్న పాత్రని ఇంటికి తీసుకెళ్లే సంగతి గుర్తుకు రాలేదు వెంటనే వెనక్కి తిరిగి పూజారి గుడికి వచ్చాడు అక్కడ ఎవరూ లేని సమయంలో ఎక్కడి నుంచో మాటలు రావడం గమనించాడు తలుపు సందులోంచి చూశాడు అక్కడ పార్వతి శంకరుడి తొడపై పడుకొని కథలను వింటుంది దానిని చూసి అతడక్కడే ఉండి ఆ కథలన్నింటినీ విని తెల్లవారుజామున ఇంటికి వెళ్ళేసరికి ఆ పూజారి భార్య ఎందుకింత ఆలస్యమైంది అని అడిగింది అప్పుడు ఆ పూజారి భార్యతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు రాత్రి పరమేశ్వరుడు పార్వతీదేవికి కొన్ని కథలను చెప్పాడు అవన్నీ వింటుంటే కాలం తెలియలేదు వాటిని నీకు చెబుతాను విను అని అన్ని కథలను చెప్పాడు మరుసటి రోజు ఉదయం పూజారి భార్య నీళ్లు తెచ్చుకోవడానికి చెరువు దగ్గరకు వెళ్ళింది ఆడవారి నోట్లో నువ్వు గింజ దాగదన్నట్లు రాత్రి పూజారి చెప్పిన విషయాన్ని మరచి కథలన్నింటినీ మిగతా స్త్రీలకు చెప్పేసింది మొత్తం ప్రజలందరూ ఆ కథలనే చెప్పుకోవడం ఆ నోట ఈ నోట పడి పార్వతికి తెలిసింది పార్వతీదేవి శంకరునిపై అలుక వహించింది దేవా లోకంలో ఎవ్వరూ చెప్పుకుని కథలను చెప్పమంటే అందరూ చెప్పుకునే కథలనే చెప్పారు అని చిన్న బుచ్చుకుంది శంకరుడు ఈ పరిస్థితికి కారణాన్ని తన దివ్యదృష్టితో కనుక్కొని దీనికంతటికి ఆ పూజారే కారణమని తెలుసుకొని వెంటనే ఆ పూజారిని తన ముందుకు రప్పించాడు పరమేశ్వరుడు పూజారితో ఓయి నేను పార్వతికి చెప్పిన కథలను నీవు దివ్య జ్ఞానంతో విన్నావు విన్నవాడివి విన్నట్టుండకుండా నీ భార్యకు చెప్పావు ఆమె ద్వారా అందరికీ తెలిసింది కాబట్టి దీనంతటికి కారణమైన నువ్వు నేటి నుంచి పిశాచివై సంచరింతూగాకాని క్షపించాడు అప్పుడు ఆ పూజారి ప్రాధేయపడి ఓ పరమేశ్వరా నేను చేసినది అపరాధమే కథలంటే ఉండే ఆసక్తి కొద్దీ విన్నాను ఆగలేక బయటికి చెప్పాను ఈ దూ ఈ దీనుడిని కరుణించి శాప విముక్తి కలిగే మార్గం చెప్పండి అని కోరాడు పరమేశ్వరుడు పూజారితో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత భూలోకంలో విక్రమార్కుడనే రాజు జన్మిస్తాడు అతడు రాజ్యపాలన చేస్తూ ఒకసారి సత్యశీలుడు అనే ఒక ముని కోరిక ప్రకారం అడవులకు వస్తాడు అప్పుడు అతడికి కథలన్నీ చెప్పి తగిన జవాబు అడుగు అతడు ఏ కథకైతే జవాబు చెప్పలేడో అప్పుడే నీకు శాప విముక్తి అని చెప్పాడు అప్పటి నుంచి ఆ పూజారి పిశాచమై అడవులలో మర్రి చెట్టుపై నివసిస్తున్నాడు విక్రమార్కుడు ఒకసారి కొలువులో ఉండగా సత్యశీలుడనే ముని రాజును దర్శించటానికి వచ్చి తనతో పాటుగా తెచ్చిన ఒక నారింజ పండును ఇచ్చి వెళతాడు రాజు ఆ పండును తినకుండా జాగ్రత్తగా ఉంచమని భటులను ఆజ్ఞాపిస్తాడు సత్యశీలుడు ప్రతిరోజు వచ్చి ఒక నారింజ పండునిచ్చి వెళుతున్నాడు ఒకసారి సత్యశీలుడు తనకు ఇచ్చిన పండును తన కొడుకుకి ఇస్తాడు విక్రమార్కుడి కొడుకు ఆ పండును తిందామని అనుకుంటూ ఉండగా అక్కడికి ఒక కోతి వస్తుంది ఒక్కసారిగా ఆ పండును కొరకబోగా ఆ పండు నుండి జలజలమని వజ్రాలు రాలాయి అప్పుడు రాజభటులతో మిగిలిన పండ్లను కూడా తెమ్మని ఆజ్ఞాపించాడు విక్రమార్కుడు భటులు తెచ్చిన పండ్లను విప్పి చూడగా వాటిలో నుండి కూడా వజ్రాలు రాలాయి విక్రమార్కుడు సత్యశీలు ఔదార్యానికి ఆశ్చర్యపోయాడు ఈ మహాముని తన వల్ల జరగవలసిన ఏవైనా కా ఏవైనా కార్యాలను సహాయాలను ఆపేక్షిస్తూ ఉండి ఉండవచ్చు అదేమిటో తెలుసుకొని నెరవేర్చి ఆ మునికి సహాయం చేయదలుచుకున్నాడు అప్పుడు విక్రమార్కుడు సత్యశీలుడితో ఓ మునివర్యా మీరు ప్రతిరోజు నా దగ్గరకు రావడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది అదేమిటో చెప్పండి మీకు చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే చేస్తాను అన్నాడు సత్యశీలుడు నేను కృష్ణపక్ష ద్వాదశి తిదినాడు ఒక శ్మశానంలో హోమం చేయాలనుకుంటున్నాను దానికి ధైర్య సాహసాలు గల మీ సహాయం కావాలని కోరాడు విక్రమార్కుడు అంగీకరించి అతనిని పంపేశాడు సత్యశీలుడు చెప్పిన ప్రకారం కృష్ణపక్ష ద్వాదశి తిది నాడు శ్మశానానికి విక్రమార్కుడు ఒక ఖడ్గాన్ని చేతితో పట్టుకొని ఆ ముని ముందు నిలబడ్డాడు ఓ విక్రమార్క మహారాజా నేను ఇప్పుడు ప్రేతముఖ హోమం చేస్తున్నాను మీరు మంచి సమయానికి వచ్చారు ఇక్కడి కొంత దూరంలో దక్షిణ దిక్కున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టుపై ఒక బేతాళుడు ఉన్నాడు వాణిని మీరు పట్టి తెచ్చి నా హోమాన్ని పూర్తి చేయవలసి ఉంది అని కోరాడు విక్రమార్కుడితో ఆ ముని బేతాళుడిని పట్టి తెస్తున్న బేతాళుడిని పట్టి తెస్తున్నప్పుడు వానితో మీరు మాట్లాడకూడదు అని చెప్పాడు అప్పుడు విక్రమార్కుడు సరేనని బేతాళుడిని తేవడానికి ఒంటరిగా ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుపైనున్న ఆ బేతాళుడిని చూశాడు విక్రమార్కుడు ఏమాత్రం భయపడకుండా చెట్టుపైకి ఎక్కి చెట్టుపైన తలక్రిందులుగా తల క్రిందులుగా వేలాడుతున్న బేతాళుడిని క్రిందకి తోశాడు చిత్రంగా తాను చెట్టు దిగి క్రిందకి వచ్చేసరికి పేతాళుడు మళ్ళీ తల క్రిందులుగా చెట్ చెట్టుపైకి వెళ్ళి వేలాడాడు విక్రమార్కుడు విసుగు చెందకుండా మళ్ళీ చెట్టుపైకి ఎక్కి బేతాళుడిని తన వీపుకు ఉత్తరీయంతో కట్టుకొని క్రిందకి వచ్చాడు బేతాళుడిని భుజంపై ఎక్కించుకొని నడుస్తూ ఉండగా బేతాళుడు ఓ విక్రమార్క మహారాజా మీరు నడుస్తున్నప్పుడు మీకు అలుపు తెలియకుండా ఉండడానికి నేనొక కథను చెబుతాను అది వింటూ మనం ప్రయాణం సాగించవచ్చు అని పలికాడు కొంతకాలం క్రితం ధర్మవసుడనే ధర్మవసుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు చాలా జ్ఞానం సంపాదించాడు అతడికి చాలా కాలం పిల్లలు లేరు లేక లేక ఒక కుమార్తె జన్మించింది ఆమెకు వేదవతి అనే నామకరణం చేశారు ఆమె మిక్కిలి సౌందర్యవతి అపురూప సౌందర్య రాశి వేదవతికి వివాహ వయస్సు రావడంతో ఆమెకు తగిన వరుడిని చూచి వివాహం చేయాలనుకున్నాడు ధర్మవసుడు ఒకరోజు ముగ్గురు బ్రాహ్మణ యువకులు దూరదేశానికి పోతూ ధర్మవసుడిని ఆతిథ్యం అడిగారు వారు ముగ్గురు రూప గుణ విద్య విశేషాలలో ఉత్తములు వారు వేదవతి అందాన్ని చూసి ముగ్ధులై ఆమెను వివాహం చేసుకోవాలని ఒకరితో ఒకరు వాదులాడుకుంటూ ఉన్నారు వారు ముగ్గురిలో ఎవరికి తన పుత్రికను ఇచ్చి వివాహం వివాహం చేయాలో ధర్మవసుడు తేల్చుకోలేకపోయాడు మీరే నిర్ణయించుకోండి అని నిర్ణయాన్ని వారికే వదిలేశాడు వారి ముగ్గురు కూడా వారి యొక్క విద్య గుణ సంపదలను గూర్చి సమర్థతను గూర్చి తెలిపారు ముగ్గురు ఆమోదయోగ్యులే కానీ ఒక్కరికే ఇచ్చి చేయగలడు కదా ఓ బ్రాహ్మణోత్తమా మేము ఇప్పుడు దూరదేశానికి ఒక పని మీద వెళుతున్నాం వచ్చేటప్పుడు ఆమెను ఎవరికి ఇచ్చి వివాహం చేయాలో నిశ్చయించుకుంటాం కాబట్టి అంతవరకు ఎవరికీ ఇచ్చి వివాహం చేయవద్దు అని మాట తీసుకొని వారు ముగ్గురు దూరదేశాలకు వెళ్ళిపోయారు కొంతకాలం గడిచిన తర్వాత కూడా ఆ ముగ్గురు యువకులు రాలేదు ఈలోపుగా ఆ కన్య వ్యాధి బారిన పడి మరణించింది వేదవతి తల్లిదండ్రులు ఆమెను శ్మశానానికి తీసుకెళ్లి దహనం చేసి వచ్చారు వేదవతి మరణించిందనే వార్త ఆ ముగ్గురు బ్రాహ్మణ యువకులకు తిరుగు ప్రయాణంలో తెలిసింది అంతే వెంటనే వారు ధర్మవసు వెంటనే వారు ధర్మవసుడి ఇంటికి వచ్చారు ఆమెను దహనం చేసిన విషయం తెలుసుకొని దుఃఖం ఆపుకోలేక శ్మశానానికి వెళ్ళి ఆమె బూడిదను చూసి ఏడ్చారు ఒక బ్రాహ్మణ యువకుడు ఆమె బూడిదను ఒళ్లంతా పూసుకున్నాడు మరొక బ్రాహ్మణ యువకుడు ఆ మస్తికలను తీసుకుని గంగలో కలపడానికి కాశీకి వెళ్ళాడు మరొక బ్రాహ్మణ యువకుడు పిచ్చివాడై దేశ దేశాదులు తిరుగుతూ ఒక బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి భోజనం పెట్టమని అడిగాడు ఆ ఇంటి యజమాని భార్యతో ఈ బ్రాహ్మణ యువకుడికి భోజనం పెట్టు అని చెప్పి అతడు గుడికి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడి భార్య ఆ యువకుడికి భోజనం వడ్డించడానికి ముందుగా తన కొడుకును వధించి అతని మృతదేహాన్ని కట్టెలుగా ఉపయోగించి వంట చేసింది అనంతరం ఆ బూడిద అంతటిని ఒక చోటకు చేర్చి నీళ్లు చల్లి దానిపై ఒక దివ్య గ్రంథంలో తాకించింది చిత్రం సృష్టిలో ఇలాంటిది అసంభవం అనిపించే విధంగా ఓ అద్భుతం జరిగింది అప్పుడే అప్పుడు వెంటనే ఆ బాలుడు బ్రతికాడు అది చూసిన ఆ బ్రాహ్మణ యువకుడికి చిత్రంగా అనిపించింది కాసేపు విశ్రమించే నెపంతో అక్కడే ఉండి ఆ గ్రంథాన్ని చేజిక్కించుకొని వచ్చేశాడు వెంటనే వేదవతిని దహనం చేసిన స్థలానికి వచ్చి ఆమె బూడిదనంతటినీ ఒక చోటకు చేర్చి నీళ్లు చిలకరించి దానిపై గ్రంథంతో తాకించాడు వేదవతి బ్రతికింది అప్పుడే కాశీకి వెళ్ళిన బ్రాహ్మణ యువకుడు కూడా అక్కడికి వచ్చాడు ఆమె బూడిదను ఒళ్ళంతా పూసుకున్న బ్రాహ్మణ యువకుడు అక్కడే ఉన్నాడు వేదవతి బ్రతకడంతో వారికి అమితానందం కలిగింది మళ్ళీ నేనంటే నేనని ఆమెను వివాహం చేసుకోవడానికి తగులాడుకోవడం మొదలుపెట్టారు ఓ విక్రమార్క మహారాజా ఇప్పుడు చెప్పు ఈ ముగ్గురు యువకులలో ఎవరిని వేదవతి వివాహం చేసుకోవడం న్యాయం అని ప్రశ్నించాడు బేతాలుడు అప్పుడు విక్రమార్కుడు వేదవతిని బ్రతికించినవాడు తండ్రితో సమానం ఆమె అస్థిక ఆమె అస్థికలను తీసుకెళ్లి గంగలో కలిపినవాడు పుత్రుడితో సమానం ఆమె వద్దే ఉండి బూడిదను ఒళ్లంతా పూసుకునేవాడే ఆమెకు భర్తగా ఉండడం న్యాయమని చెప్పగానే బేతాళుడు సంతోషించి రివ్వుమని మర్రిచెట్టు మీదకి వెళ్ళిపోయాడు బేతాళుడు మళ్లీ మర్రిచెట్టు చెట్టు మీదకు వెళ్ళి తలక్రిందులుగా వేలాడాడు పట్టువదలని విక్రమార్కుడు తిరిగి ఆమె ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి బేతాళుణ్ణి పట్టి బంధించి తీసుకురాసాగాడు అప్పుడు బేతాళుడు మరొక కథను విక్రమార్క మహారాజుకి చెప్పసాగాడు చాలా కాలం క్రిందట విద్యానగరం అనే ఊరిని విజయదత్తుడు అనే రాజు పాలించేవాడు అతడికి పద్మావతి అనే కుమార్తె ఉన్నది ఆమె చాలా అందంగా ఉంటుంది పద్మావతి ఓ చిలుకను పెంచుతుండేది ఆమె చిలుక భూత భవిష్యత్ వర్తమానాలను తెలిపేది మంచి తెలివిగలది ఒకసారి పద్మావతి పెంచుతున్న చిలుకతో తనను వివాహం చేసుకునే వరుడు ఎక్కడివాడో చెప్పమని పద్మావతి చిలుకని అడిగింది అప్పుడు ఆ చిలుక చిత్రకూటం అనే ఊరిని ఊరిని పాలించే రాజు పేరు ఉదయసింహుడు అతడే నీకు భర్త అవుతాడు అని చెప్పింది అక్కడ ఉదయ కూడా ఒక చిలుకను పెంచుతున్నాడు అది కూడా భూత భవిష్యత్ వర్తమానాలను తెలుపుతుంది ఆ చిలుకను నాకు భార్యగా రాగల యువతి ఎవరని ప్రశ్నించాడు అప్పుడు ఆ చిలుక విద్యానగరాన్ని పాలించే రాజు యొక్క కుతర కూతురైన పద్మావతి నీకు భార్యగా వస్తుంది అని చెప్పింది చిలుక చెప్పిన విషయాన్ని విని రాజు వెంటనే పురోహితులను పిలిపించి పద్మావతి రాజ్యానికి పంపి ఆమెని వివాహం చేసుకుంటామని చెప్పండి అని కబురు పంపించాడు పురోహితులు విద్యానగరం వెళ్ళి విజయదత్తుడితో ప్రభు మా రాజువారు మీ కుమార్తెను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు మీరేమంటారో సెలవివ్వండి అన్నారు విజయదత్తుడు తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు ఉదయ సింహుడితో పద్మావతి వివాహం జరిగింది వారిద్దరి శయ్య గృహానికి పంపించారు వాళ్ళిద్దరూ పెంచుతున్న చిలకల్ని ఒకే పంజరంలో ఉంచారు మగ చిలుక ఆడచిలుకతో కొంచెం ఎక్కువ ఎక్కువగా మాట్లాడసాగింది అప్పుడు పద్మావతి చిలుక ఈ మగవాళ్లను నమ్మకూడదని పలికింది మొగచిలుక ఆడచిలుక రెండు వాదులాడుకోవడం ప్రారంభించాయి ఆ రెండు చిలుకలు వాదులాడుకోవడం ప్రారంభించాయి ఆ రెండు తమ తమ వాదాలను పిన్పించాయి మొగచిలుక ఆడచిలుక తమ వాదాన్ని నెగ్గించుకోవడానికి కథలు చెప్పాయి ముందుగా మగచిలుక కథను చెప్పడం ప్రారంభించింది చోడవరమనే ఊరిని ధర్మపాలుడనే రాజు పాలిస్తుండేవాడు ఆ ఊరిలో విజయుడు అనే వర్తకుడికి దాత్రి అనే కూతురు ఉండేది ఆమెని విశ్వసుడు అనే యువకుడికిచ్చి వివాహం చేశాడు వారు ఇద్దరు సుఖంగా కాపురం చేస్తున్నారు ఒకసారి విశ్వసుడు దాత్రితో దాత్రి నేను విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను ఎక్కువగా సంపాదించి నిన్ను సుఖపెట్టాలనే ఆలోచన నాలో ఉంది అని అనడంతో దాత్రి సరైనని ఒప్పుకుంది విశ్వసుడు పొరుగు దేశానికి వెళ్ళిన కొన్ని రోజులకు ఆమె ఆ ఊరిలోనే మరొక వర్తకుడైన విక్రముడు అనేవాడిని ప్రేమించింది విక్రముడు కొన్ని సంవత్సరాలకు సొంత ఊరుకు బాగా డబ్బు సంపాదించి వచ్చాడు భార్యపై ఎటువంటి అనుమానం లేక వలె ఇష్టంగా ఉన్నాడు కానీ దాత్రి మాత్రం విక్రముడిపై ప్రేమను విడిచిపెట్టలేక ఒకసారి తన స్నేహితురాలిని పిలిపించి విక్రముడిని కలవడానికి ఒక ప్రదేశానికి రమ్మని కబురు పంపించింది విక్రముడు ఆమె చెప్పిన స్థలానికి అర్ధరాత్రి సమయంలో వస్తుండగా రాజభటులు వాడిని దొంగ అనుకుని కర్రతో తల మీద కొట్టారు ఆ బాధను తట్టుకోలేక గిలగిలా తన్నుకుంటుండగా అదే సమయానికి దాత్రి అక్కడికి వచ్చింది విక్రముడు ఆమెతో దోబూచులాడటానికి నిద్రపోతున్నట్లు నాటకం ఆడుతున్నాడనుకొని అతనికి దగ్గరకు వెళ్లి నుదుటి మీద ముద్దు మీద ముద్దు పెడుతుండగా దాత్రి ముక్కు విక్రముడి నోటిలో ఇరుక్కుపోయింది కొంతసేపటికి అతను మరణించాడు అప్పుడు పూర్తిగా నోరు మూసుకొని పోవడంతో దాత్రి ముక్కు అతడి నోటిలో ఉండిపోయింది దాత్రి ఎంత ప్రయత్నించినా అది ఊడి రాలేదు ముక్కు తెగిపోయింది పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకొని ముక్కుకు చేయి అడ్డం పెట్టుకొని ఇంటికి వచ్చింది కొంతసేపటి తర్వాత దాత్రి వీధిలోకి వచ్చి తన భర్త తన మొక్కు కోశాడని పెద్దగా ఏడుస్తూ మొత్తుకోవడం మొదలుపెట్టింది విశ్వసుడు భార్య కేకలు అరుపులు విని నిద్రలేచి వచ్చేసరికి తనపై అభాండాన్ని వేసింది తన భార్య అంతటి అబద్ధం ఆడుతుందని అతడు అనుకోలేదు విశ్వ విశ్వసుడు ఎంత చెప్పినా ఊరి ప్రజలు విని వినిపించుకోలేదు పైగా రాజు వద్దకు తీసుకెళ్లారు రాజు జరిగినదంతా తెలుసుకుని విశ్వసుడికి కఠిన శిక్ష విధించాడు అంతలో రాత్రి కాపు కాసిన బటులు విక్రముడి శవాన్ని అక్కడకు తీసుకొచ్చారు అప్పుడు రాజు నెత్తురుతో కూడిన అతని నోరు తెరిపించి చూడగా దాత్రి ముక్కు అతడి నోటిలో ఉన్నదని గ్రహించాడు వెంటనే విశ్వసుడిని నిరపరాధి అని తెలిపి దాత్రికి కఠిన శిక్షను విధించాడు మొగచిలుక ఆడదానిని నమ్మకూడదనే విషయాన్ని తెలుపుతూ ఈ కథను చెప్పడం అలానే ముందుకు సాగారు మరల బేతాళుడు చెట్టుపైకి వెక్కి వేలాడాడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ ప్రపంచంలో నేరానికి శిక్ష ఉండదు అందుకు నిదర్శనంగా నీకు రంగు అనే పగటి దొంగ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు కాంచీపురం అనే నగరంలో ఒక పగటి దొంగ బయలుదేరి అతి చాకచక్యంతో దొంగతనాలు చేయసాగాడు పట్టపగలు బేరం జరుగుతున్న దుకాణాలలో కొనవచ్చిన వారి డబ్బు దుకాణదారు డబ్బు మాయమయ్యేది ఇలాంటి దొంగతనాలే సత్రాలలో కూడా జరిగేవి దొంగను చూసిన వారు లేరు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు కూడా తమ డబ్బు ఎప్పుడు ఎక్కడ పోయినది చెప్పలేని స్థితిలో ఉండేవాళ్ళు రైతులు వర్తకులు రాజుద్యోగులు ఈ పగటి దోపిడికి గురి అయ్యేవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వారి సొత్తుకు ఎలాంటి ఎలాంటి ప్రమాదము ఉండేది కాదు ఈ దొంగతనాలను గురించి నగర పాలకుడికి ఎన్నో ఫిర్యాదులు వెళ్ళాయి అతను దొంగ ఆచూకీ తెలుసుకోవటానికి చారులను నియమించాడు కానీ లాభం లేకపోయింది ఆ దొంగ పేరు గంగు అతని చూసి దొంగ అని ఎవరూ అనుకోలేదు అతని హస్తలాఘవం అత్యద్భుతం గంగుని అధికారులు పట్టలేకపోవటానికి కారణం అతను మామూలు దొంగ కాదు మామూలు దొంగలు దొంగతనాలు చేసే పరిస్థితుల్లో అతను దొంగతనాలు చేయడు అతని చేత దోచుకోబడేవారు అతన్ని చూసి దొంగ అనుకోరు గంగును పట్టాలంటే ఈ విషయాలు గమనించాలి ఒకసారి గంగు నడివీధిలో ఒక వ్యక్తి నుంచి డబ్బు సంచి తస్కరించాడు అందులో డబ్బుతో పాటు డబ్బుతో పాటు ఒక ఉత్తరం కూడా ఉన్నది అది ఒక స్త్రీ రాసిన ఉత్తరం తన భర్త చావు బ్రతుకులలో ఉన్నాడని చికిత్సకు డబ్బు అవసరమని దాన్ని వెంటనే పంపి తన పసుపు కుంకాలు నిలబెట్టమని ఆ స్త్రీ తన అన్నకు హృదయ విదారకంగా రాసింది ఆ లేఖ చదివిన మీదట గంగుకు కంపరం పుట్టింది అతను తాను దొంగిలించిన డబ్బు తీసుకొని లేఖ వ్రాసిన స్త్రీ ఇంటికి వెళ్ళాడు అతను ఇంట్లోకి అడుగు పెట్టగానే రక్షక భటులు అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు అదే సమయంలో గంగు ఏ వ్యక్తి దగ్గర నుంచి తస్కరించాడో ఆ వ్యక్తి లోపల నుంచి వచ్చాడు అతడు మారువేషంలో ఉండిన నగరపాలకుడే పగటి దొంగను పట్టుకునేందుకు ఆయన నెల రోజులుగా డబ్బు సంచితో మారువేషంలో తిరుగుతున్నాడు ఇంతకాలానికి అతని ఎత్తు పారింది పగటి దొంగ దొరికిపోయాడు న్యాయస్థానంలో గంగు విచారణ జరిగింది అతనే పగటి దొంగ అని రుజువయ్యింది కానీ నగరపాలకుడు గంగును శిక్షించలేదు ఇక ముందు దొంగతనాలు చేయనని గంగు చేత ప్రమాణం చేయించి అతన్ని వదిలేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నగరపాలకుడు అంత శ్రమపడి పగటి దొంగను శిక్షించే ఉద్దేశం లేకపోతే అతన్ని పట్టుకోవటము విచారించటము దేనికి ఈ సందేహానికి సమాధానం తెలిపి తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పగటి దొంగ పట్టుబడంలో నగర పాలకుడు పడిన శ్రమ ఏమీ లేదు దొంగ ఎంతో మానవ మానవత్వం గలవాడైతే తప్ప నగర పాలకుడి ఎత్తుపారే అవకాశం లేదు మానవత్వం కలిగిన కారణంగా దొంగ దొరికిపోతే అతన్ని తీవ్రంగా శిక్షించటం సాధ్యం కాదు నగర పాలకుడు గంగుకు శిక్ష అయినా వేయకపోవటానికి అతని విచారణ బహిరంగంగా జరపటానికి తగిన కారణం ఉన్నది గంగు ఎలా ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు అతని ముఖం పది మందికి తెలిసిన తర్వాత అతను పగటి దొంగతనాలు చేయటం సాధ్యం కాదు ఇతనే పగటి దొంగని అందరికీ తెలియగలందులకు నగర పాలకుడు బహిరంగ విచారణ జరిపాడు అతను ఎవరో అందరికీ తెలిసినాక అతడు దొంగతనాలు చేయడం సాధ్యం కాదు గనక అతన్ని శిక్షించకుండా వదిలేశాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతారుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టుపైకి ఎక్కాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ Thank you for watching my video.